హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ సో ఈరోజు మనము హోలీ గురించి తెలుసుకుందాం అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ హోలీ సో భారతీయ సంప్రదాయంలో హోలీ ఫెస్టివల్ అనేది చాలా ముఖ్యమైనది సంత ఋస్తువుకు స్వాగతం చెబుతూ ఉత్సవంగా జరుపుని రంగుల పర్వదినం ఇది దీనికి పేర్లు మరెన్నో పరమార్థాలు మనకు ఉన్నాయి అయితే ముఖ్యంగా చూసినట్టయితే కాముని పున్నమి అంటే పాల్గొన శుద్ధ పూర్ణమి నాడు చంద్రుడు ఉత్తర పాల్గుని నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ రోజున జరిపే ఈ ఉత్సవాన్ని తెలుగు నాట కాముని పున్నమి అని అలాగే తమిళనాడులో కామున పండుగై పంగుని ఉత్య్ అని పిలుస్తారు లోకాలను బాధిస్తున్న తారకుడనే రాక్షసుని సంహరించాలంటే శివపార్వతులకు పుట్టబోయే కుమారుడే సమర్థుడని దేవగురువు బృహస్పతి చెప్పాడు యోగనిష్టలో ఉన్న శివుని ధ్యాన్యానికి భంగం కలిగించి పార్వతి మీద మనసు లగ్నం చేయడానికి ఇంద్రుడు మన్మధుడిని సహాయం కోరాడు అది వసంతకాలం మన్మధుడు తన పూల బాణాలతో శివుడి యోగ స్థితికి భంగం కలిగించి పార్వతీదేవిపై మరులు గొలిపేలా చేశాడు క్షణంలో తేరుకున్న శివుడు తన చిత్త సంచల్యానికి కారణం మన్మధుడే అని తెలుసుకొని తన మూడో కన్ను తెరిచి అతన్ని భస్మం చేశాడు ఇక్కడ రతీదేవి విలపిస్తూ ప్రార్థించేసరికి శివుడు కనికరించి అశరీరుడు అసంగుడైన మన్మధుడు లోకానికి కనిపించకపోయినా ఆమెకు కనిపించేలా అనుగ్రహించాడు కామదహన దినం నాటి శివ పూజల వల్ల భార్య దాంపత్య సుఖం పెంపొందుతుందని చెబుతారు అదేవిధంగా వసంత పర్వ పవర్ పౌర్ణి పర్వదినానికి కాలంలో వచ్చే మార్పులకు సంబంధం ఉంది ఈ పండుగ నాటికి చైత్రమాస ఆగమనం పదిహేను రోజుల దూరంలో ఉంటుంది కాబట్టి ప్రకృతిలో వసంత ఋతువు లక్షణాలు కనిపించడం మొదలవుతాయి ఈ సమయంలో జరిపే ఉత్సాహం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం చక్కబడి జీవితాల్లో కొత్త ఉత్సాహం తొనిఖలాడుతుంది చిగురించే ఆకులు వికసించే పువ్వులు పంటలలో ఇమిడి ఉన్న ఔషధ గుణాలు దీని కారణం వాటిని ఒరిసి పట్టుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల ఎటు చూసిన రంగులు ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొని ఉంటుంది ఈ కాలంలో దొరికే పువ్వులు చిగుళ్ళు వేళ్లతో తయారు చేసిన రసాయన ద్రావణాన్ని వసంతం అంటారు దీన్ని ఒకరిపై ఒకరు చల్లుకోవడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ ఇది చాలా ఆరోగ్యకారకం కూడా కానీ మనం ఉపయోగిస్తున్న రంగులు కెమికల్స్తో కూడినవి వీటిని ముఖంపై పూచుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం ఒకవేళ కంటిలోకి వెళ్ళినట్టయితే ఎంతో ప్రమాదకరం కూడా కాబట్టి మనం హోలీ జరుపుకునే సందర్భాలలో చాలా అనుగుణంగా జరపాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ అన్ని రకాలుగా చేయడం అనేది జరుగుతుంది ఊళ్ళో ఒక చోట పెద్ద మంట వేస్తాం దీనితో ఒక కథ ఉంది హోలిక ప్రహ్లాది మెయిన్ తండ్రినైన మాట కాదని భక్తుడైన ప్రహ్లాదుని మార్చే ప్రయత్నంలో అతన్ని మంటల్లో పడేయమని ఆదేశిస్తాడు విరణ్యకషకుడు ఆ పసివాన్ని చంపడం కోసం హోలిక ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దిగింది తనకు మరణం లేదనే ధీమాతో అలా మంటల్లోకి దిగిన ఆమె అగ్ని కలికి ఆగుతాయి విష్ణుమూర్తి కృప వల్ల ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాలేదు హోలిక పేరు మీదే ఈ హోలీ పర్వదినం వచ్చిందని మన శాస్త్రాలు చెబుతుంటాయి అలాగే మధుర మీనాక్షి దేవి తపస్సు చేసి సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్నది పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడే కాబట్టి ఆ రోజు మధుర కంచీలలోని దేవాలయాలలో పాల్గొన పూర్ణిమ ఉత్సవం జరుపుతారు దీన్ని కళ్యాణ వ్రతం అంటారు అలాగే ఒడిస్సా బెంగాల్లోనే కాకుండా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆంధ్ర సరి రాష్ట్ర సరిహద్దు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు కొన్ని ప్రాంతాల్లో పాల్గొని అని కూడా అంటారు డోలా యాత్ర చైతన్యుల జన్మదినం కాబట్టి బెంగాల్లో ఒడిస్సాలో పూరి ఉత్తరప్రదేశ్లోని మధుర బృందావనం ప్రాంతాల్లో ఈ పున్నమిని పరమ భక్తుడైన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు పుట్టినరోజుగా జరుపుకుంటారు హోలీ రోజున లింగ పురాణం దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నమాట ఈ పూర్ణమ దేవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అందువల్ల ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధించి లక్ష్మి అష్టోత్తర చతనామాలు కనకధార సూత్రాలను పారాయణం చేయడం కూడా మంచిదని పురాణాలు చెబుతున్నాయి హోలీ పండుగ కాబట్టి రంగులకు సంబంధించిన ఎందుకు అనేది చూసినట్టయితే మనకి దానికి సంబంధించిన అంశాలు నారింజ రంగు జీవుల్లో చైతన్యాన్ని ఆసక్తిని కలిగించే గుణం దీనికి ఉంది అదేవిధంగా తెలుపు చూసుకున్నట్టయితే స్పష్టత స్వచ్ఛతలకు ప్రతీక సున్నితత్వాన్ని ప్రశాంతతను వస్తుంది అలాగే నీలం దైవత్వానికి ప్రతీక మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతని చురుకుపరుస్తుంది అదేవిధంగా ఎరుపు చూసినట్టయితే ఆకర్షించే గుణం ఎక్కువ ఉత్సాహానికి ఉద్వేగానికి ప్రతీక ఆకుపచ్చ తీసుకున్నట్టయితే ఇది జీవ చైతన్యాన్ని పెంపొందిస్తుంది అలా విధంగా బ్లాక్ తీసుకున్నట్టయితే మనకి దీన్ని మనము ఆత్మవిశ్వాన్ని కలిగిస్తుంది అలాగే దీనికి సంబంధించిన ఎన్నో విషయాలను కలిగిస్తుంది